సార్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ సార్, చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ జాయినింగ్ ఐ వుడ్ లైక్ టు షేర్ మై స్క్రీన్ యాక్చువల్లీ. ఓకే. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఫౌండేషనల్ క్వశ్చన్స్. మీరు ఒక్కసారి దాన్ని ఆన్సర్ చేస్తే. టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఏమో చెప్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఆన్సర్ టు ఎనీ క్వశ్చన్ షుడ్ బి ప్రిసైజ్ అండ్ పాసిబుల్ అండ్ టాపిక్ షుడ్ నాట్ బి డైవర్టెడ్. స్క్రీన్ షేరింగ్ షుడ్ స్టే విత్ మీ అండ్ రీజనబుల్ రిక్వెస్ట్ టు డిస్ప్లే సంథింగ్ విల్ బి డన్ బై మీ. కాపీ ఆఫ్ ద ఒరిజినల్ రికార్డింగ్ షుడ్ బి షేర్డ్ టు మీ మై ఈమెయిల్ ఐడి. అబ్బో, ఇదేదో పెద్ద లీగల్ డాక్యుమెంట్ తయారు చేసుకొచ్చినట్టున్నారు. ఇఫ్ దర్ ఇస్ అ పవర్ ఇంటర్నెట్ అవుటేజ్ కనపట్లేదు సార్, మళ్ళీ మార్చేశారు. రెస్టరేషన్ ఆఫ్ ద సేమ్ స్ట్రీమ్ నెక్స్ట్ స్ట్రీమ్. ఆన్సర్స్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ షుడ్ బి గివెన్ ఇన్ ద ఫస్ట్ పర్సన్ వితౌట్ ఇన్వోకింగ్ అ సెకండ్ థర్డ్ పర్సన్ రిఫరెన్సెస్. నో వన్ కెన్ బి మ్యూటెడ్ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్ ఈవెన్ రిపీటెడ్లీ. ఇఫ్ సాటిస్ఫాక్టరీ ఆన్సర్స్ ఆర్ నాట్ ప్రొవైడెడ్, క్వశ్చన్ కెనాట్ బి ఆన్సర్ టు ఎ క్వశ్చన్ ఎక్సెప్ట్ వన్స్. ద డిస్కషన్ కెనాట్ ఎండ్ వితౌట్ కంప్లీషన్ అండ్ ఆన్సరింగ్ ఇన్ సర్కిల్ షుడ్ నాట్ బి రెసార్టెడ్ టు. హెన్స్ నో వన్ కెన్ లీవ్ అంటిల్ వన్ ఇస్ కన్విన్స్డ్ అదర్ వ్యూ పాయింట్. రిక్వెస్ట్ టు ద వ్యూవర్స్ టు ఇంటర్ప్రిట్ ద సేమ్ క్వశ్చన్స్ ఇన్ ద ఫస్ట్ పర్సన్. ఓహో, మంచి టర్మ్స్ అండ్ కండిషన్స్ పట్టుకొచ్చారు. హా, మొదలెట్టండి సార్. షూర్ అండి, జస్ట్ అన్నీ ఓకే కదా మీకు? చెప్పండి చెప్పండి, ఇది అది ఎంతవరకు మీరే హ్యాండిల్ చేస్తారో నేను హ్యాండిల్ చేస్తారో చూద్దాం, పదండి. ఓకే, ఐ జస్ట్ వాంట్ టు హావ్ దిస్ ఫౌండేషనల్ పొజిషన్స్ ఫ్రమ్. ఓ యబ్బా, పాతి క్వశ్చన్లు పట్టుకొచ్చారు, అంత టైం ఉందంటారా మన దగ్గర? ఓకే, వారం కేపు వస్తున్నారు. లేదండి, మీరు అదంతా అందుకే ఓకేనా కదా, అందుకే అడిగిన దాంట్లో. అదే కాదు, మొత్తం అన్ని పాతి క్వశ్చన్లు ఏమో పట్టుకొచ్చినారు, అన్ని ఒకేసారి అడిగేద్దామా? యా, మొదట స్టార్టింగ్ మొదలు పెట్టండి. డు యు రెస్పెక్ట్ ద కాన్స్టిట్యూషన్ అండి? ఎస్. సింపుల్ క్వశ్చన్. హలో, ఎస్ అని చెప్పినా కదా. హలో, ఎస్ అని చెప్పినాను కదా సార్, వినపడతలేదా? ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. ఎస్ అని చెప్పినా కదా. నెక్స్ట్ వన్. ఎస్. ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ. ఎస్. వినిపించట్లేదు సార్. సార్ వినిపిస్తుందండి, నేను గట్టిగానే మాట్లాడుతున్నాను. ఇప్పుడు వినిపిస్తుంది, ఇంకా తెలియలేదు. అదే ఒకసారి మీరు ఐడి దాని ఏమంటారు, ఇది బ్రౌజర్ మారిస్తే వినిపించదు. మరి ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది, నేను చెప్పండి. ఎస్ చెప్పండి. సైన్స్ అండ్ ఎవిడెన్స్ ఇస్ ఎ మస్ట్. ఎస్. బిలీఫ్ ఇన్ ఆత్మ. నో. సనాతని సార్ డిస్క్రిమినేటివ్. డిస్క్రిమినేటివ్. ఎస్. వినిపించట్లేదు. ఎస్ 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 మాత్రం వినిపించట్లేదు ఎందుకండి? సనాతన్ ఇస్ వైలెంట్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ వచ్చిందండి, ఇక్కడ నేను క్వశ్చన్ అడగాలి. సనాతన్ అంటే ఏంటండి? బై డెఫినేషన్, అంటే సుప్రీం కోర్ట్ డెఫినేషన్ ప్రకారం, ఇట్స్ బేసికలీ వే ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ హిందూస్ జైన్స్ సిక్స్ అండ్ ఎవ్రీబడి అండ్ ఇన్ ప్రజెంట్ డే భారత్ లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడారు. సుప్రీం కోర్ట్ డెఫినేషన్, నాట్ బై ఎనీ అదర్ డెఫినేషన్. ఓకే, మీరు అదే డెఫినేషన్ ఫాలో అవుతారా? సనాతన్ అంటే ద వే ఆఫ్ లైఫ్. Yeah, and it includes the so-called people who recognize themselves as Hindus, Sikhs, Jains, and Buddhists would anukunta. I have that judgment also. But yeah, answer this question, I think you got the point. దీనికి ఎస్ నో క్వశ్చన్ ఉండదండి. సనాతన్ ఇస్ వైలెంట్ అంటే ఇప్పుడు ఎట్లా, స్పోర్ట్స్ ఇస్ డేంజరస్ అనే క్వశ్చన్ ఉందనుకోండి, స్పోర్ట్స్ ఇస్ డేంజరస్, ఎస్ ఆర్ నో అంటే? సో ఇన్ జనరల్ నో అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఇఫ్ ఇట్ ఇస్ రిఫరింగ్ టు కంప్లీట్ యూ కెన్ హావ్ ఆబ్వియస్లీ సే నో. అంటే మీరు ఏమన్నారంటే స్పోర్ట్స్ ఇస్ డేంజరస్ అని ఒక స్టేట్మెంట్ పెట్టారు. ఎస్ అని చెప్పాలా నో అని చెప్పారు? దేర్ ఆర్ సమ్ స్పోర్ట్స్ విచ్ ఆర్ డేంజరస్, దేర్ ఆర్ సమ్ స్పోర్ట్స్ విచ్ ఆర్ నాట్ డేంజరస్. ఓకే, మెజారిటీ మేజర్లీ ఏంటి? మేజర్లీ నాట్ వైలెంట్ కదండి, దేర్ ఆర్ పాకెట్స్ ఆఫ్ వైలెన్స్. అంత వైలెంట్ అయితే ఇప్పటికీ అందరూ చచ్చిపోయేవాళ్ళు. నెక్స్ట్, సనాతన్ ఇస్ ర్యాంక్ లో ఇన్ ఐక్యూ, సమ్ పీపుల్ ఎస్. అండ్ దట్ హాస్ బీన్ యువర్ స్టాండ్ సిన్స్ ఇన్ ఎవ్రీ వీడియో. ఈ బత్తాయిలు వీళ్ళకి తెలియలేదు ప్రతి మాట కదే కదా, దట్ హాస్ బీన్ యువర్ స్టాండ్. బత్తాయిలు అంటే ఏంటో తెలుసా మీకు? బత్తాయిలు అంటే ఏంటో తెలుసా? Yeah, I understand that. Everyone who believes, that's what you are, I understand based on your videos. No, not that. అది కాదు, మీకు డెఫినేషన్ కరెక్ట్ ఇది లేదు. లెట్ మీ క్లారిఫై ది డెఫినేషన్. భక్తులు అందరూ బత్తాయిలు కాదు, భక్తులు అందరూ మూర్ఖులు కాదు, కానీ బత్తాయిలు
మోస్ట్ లైక్లీ మూర్ఖులే ఉంటారు. ఎందుకంటే దే టేక్ దర్ రిలీజన్ వెరీ సీరియస్లీ. అండ్ భక్త తెలంగాణ ఒక రిలీజన్ అనుకోకండి, ఇట్స్ అ కామన్ వర్డ్. భక్తులు అన్న దాన్ని అనే వర్డ్కి ఇట్స్ అ కరప్షన్ అనమాట. సో వీ స్టార్టెడ్ యూజింగ్ ఇట్. భక్తాయిలు క్యాన్ బి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఆర్ ఎనీబడి హూ టేక్స్ సంథింగ్ వెరీ సీరియస్లీ. ఆఖరికి కమ్యూనిస్ట్ భక్తాయిలు కూడా ఉండొచ్చు అనమాట, అంటే కమ్యూనిజాన్ని అతిగా ప్రేమించే వాళ్ళు ఉండొచ్చు. Okay, I got your point. So what right. percent of the people do you think are the so-called quote-unquote bhattayalu? నేను లెక్కట్లేదు మాస్టర్. నాకు కనిపించేది ఓన్లీ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో కనిపించే బత్తాయిలు నిజంగానే బేవకూఫ్ గాళ్ళు. దే హ్యావ్ వెరీ వెరీ లో ఐక్యూస్. ఐక్యూ ఇస్ నాట్ అ మెజర్మెంట్ కదండి. ఐక్యూ ఇస్ నాట్ అ మెజర్మెంట్. ఇప్పుడు ఏంటి మాస్టర్ తీసుకుంటే నాకు లేదండి, నా దగ్గర లేదండి. We have no estimate of the percentage. It could be 1%, it could be 0.5%. It could be 99% as well. So that your entire channel is based on exposing them, but that is not a significant issue because it could constitute less than 0.5%. Fine. And it could be 99%. And it could be 99%, yes. Yeah, it could be 99%. Maybe I'm trying to teach the 99% to not be stupid. Right? Okay, fine. Yeah, but you have no data, no evidence of what you're... లేదు కదా మరి అట్లాంటప్పుడు నీ ఎక్స్ట్రీమ్ నా ఎక్స్ట్రీమ్ రెండు తీసుకోకూడదు. లెట్స్ గో ఇన్ బిట్వీన్. 50% ఆర్ ఫూల్స్ అండ్ 50% ఆర్ నాట్ ఫూల్స్. ఓకే, సో 50% ఆఫ్ ఇండియన్స్ ఆర్ ఫూల్స్, 50% ఆఫ్ సనాతనిస్ ఆర్ ఫూల్స్. ఇండియన్స్ అన్నానా సనాతనిస్ అన్నానా బత్తాయిలు అన్నానా? బత్తాయిలు కాన్స్టిట్యూట్ ఏ పార్ట్ ఆఫ్, ఇన్ యువర్ ఒపీనియన్ బత్తాయిలు కాన్స్టిట్యూట్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియా? ఉండండి, సనాతనీస్ ర్యాంక్ అన్నారు కదా, సనాతనీస్ అంటే ఆర్ యూ కాలింగ్ ఇండియన్స్ ఆర్ సనాతనీస్? మళ్ళీ ట్రెడిషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ డెఫినేషన్. సుప్రీం కోర్ట్ డెఫినేషన్ బై డెఫినేషన్ ఇండియన్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు అందరూ సనాతని కిందకి వస్తారు ఆ లెక్కను చూస్తే. ఎక్సెప్ట్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్, వాళ్ళిద్దరు తీసేసా? సరే, వీళ్ళని తీసేసిన మిగతా వాళ్ళందరూ సనాతనీస్ కిందకి వస్తారు. They come under the Hindu way of life. And because I don't believe in the word Hindu, I've just written as Sanatanis. But you get the point, right? Whom I'm trying to refer to. Agardhan, how many of them are active on social media? I have no idea. Okay, you have no idea. It could be what, 20%? 50%? We will just see that. సో అందులో ఎంతమంది ఏంటి హైపర్ రైట్ వింగర్స్ ఉంటారు? ఇప్పుడు సనాతని అనగానే ఇప్పుడు మీ అపోజిషన్ గ్యాంగ్లు ఉన్నారు కదా, టూల్ కిట్ అది ఇది అని అంటుంటారు కదా, వాళ్ళు కూడా హిందువులే కదా? ఓకే ఫైన్, నాట్ యువర్స్. సనాతని అని తిప్పుకుని తిరిగే వాళ్ళ అపోజిషన్ వాళ్ళలో కూడా హిందువులు ఉంటారా ఉండరా? For 46.7 crores, that's a population ascribing a generalization, and 80% Supreme Court and 46.7, the 40 crore population is on the social media, only on YouTube, not the social media. Okay, so 40 crores and ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ ని ముస్లింస్ ని తీసేసి ఏటీఎస్ట్ ని తీసేస్తే మిగతా వాళ్ళందరూ సనాతనీయులు అంటున్నారంటే సుమారుగా 110 కోట్లు ఉంటారు అన్న. 110 కోట్లలో 40 కోట్ల మంది యూట్యూబ్లో ఉన్నారు. మీరు మిగతా సోషల్ మీడియాలో మిగతా వాళ్ళు ఉండొచ్చు కదా? ఉండొచ్చు, మోస్ట్లీ ఇట్స్ యూట్యూబ్. ఓకే, బట్ యు ఆర్ టెల్లింగ్ దట్ 20 కోర్స్ ఆఫ్ దెం ఆర్, 50% ఆఫ్ దెం, 20 కోర్స్ ఆఫ్ దెం ఆర్ యువర్ కోట్ అండ్ బేవకూఫ్. యా, బేవకూఫ్, దట్స్ యువర్ ఓన్ నంబర్ 1 బేవకూఫ్. yes 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 yes, and I stand by it. యా యా, మినిమం 20 కోర్స్ ఆర్ బేవకూఫ్. yes, వావ్, దీన్ని తీసుకెళ్లి మీరు గ్యారంటీగా ఒక దాని పేరు ఏంటి ఏంటి వాట్ డు ఐ సే డిఫమేషన్ కేస్ పెడదామని ప్లాన్ చేస్తున్నారు కదా? ఐ నో హౌ దిస్ వర్క్స్ మాస్టర్. నాకు తెలియదు అనుకున్నారా? ఐ నో హౌ దిస్ వర్క్స్, ఐ నో హౌ లైబల్ లాస్ వర్క్స్, ఐ నో హౌ దీస్ థింగ్స్ వర్క్. యూ కెన్ పుట్ దిస్ ఆన్ ఎవ్రీ కోర్ట్ అండ్ యూ విల్ బి. డోంట్ అస్క్రైబ్ ఇంటెన్షన్స్ టు మీ, దట్స్ నాట్ మై ఇంటెన్షన్ అట్ ఆల్. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. ఇంకా మిగతా వాళ్ళకి చెప్తానా, మీకు కాదకపోయినా సరే ఇంకొకటి ఎవరో ఒకటి ప్లాన్ చేస్తుంటారు కదా, వాళ్ళకి కూడా ఇదే చెప్తాను, వెళ్ళి పెట్టుకోండి, దీన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు. నెక్స్ట్ చెప్పండి. పీపుల్ షుడ్ అవాయిడ్ హిపోక్రసీ. yes sir. Next. It has been, see, quote-unquote, Sanatan, because Hinduism is not good. It has been discriminative since how many years? నాకు తెలియదు కదా, నేను ఎప్పటి నేను చూసింది ఇప్పుడే కదా. నేను ఐఎమ్ లివింగ్ ఇన్ కరెంట్ జనరేషన్. ఐ సీ డిస్క్రిమినేషన్ నౌ. ఐ హావ్ నో ఐడియా. బేస్డ్ ఆన్ ఐ హావ్ నో ఐడియా. అంటే ఇంతకుముందు ఏంటి బేస్డ్ ఆన్ ఏంటంటే నాకు అర్థం కాలేదు.
అంటే డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ కాస్ట్, డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ జెండర్, డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ రిలీజన్, వాట్ డు యు సీ? ఇట్ ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఇన్ ద కరెంట్ జనరేషన్ యాస్ వెల్. And you don't have percentage of it, but you ascribe it to the scriptural text, which you don't have know how many people have actually read. ఎవరు చదవలేదు అందుకు చెప్ అన్ని చదవాల్సిన పని లేదు కదా. ఇప్పుడు మీకు అగ్గిపెట్టి ఎట్లా వాడాలి అంటే మీరు అగ్గిపెట్టి ఎట్లా తయారు చేస్తారు మీకు తెలియాల్సిన పని లేదు. ఒక నలుగురు వాడి చూపిస్తే మీరు అది వాడతారు అన్నమాట. సో యూ డోంట్ హ్యావ్ ఎవిడెన్స్ ఫర్ హౌ మెనీ పీపుల్ హావ్ యాక్చువల్లీ రెడ్ ద టెక్స్ట్ అండ్ హౌ మచ్ పర్సెంట్ ఆఫ్ ఏజ్ ఆఫ్ ద డిస్క్రిమినేషన్ ఇస్ బేస్డ్ 99% చదవరండి. మోస్ట్లీ రిలీజియస్ పీపుల్ కి వాళ్ళకి ఏంటంటే ఎవడో చెప్తే నమ్మటమే తప్ప వాళ్ళకి సొంత బ్రెయిన్ ఉండదు. వాళ్ళు చదవరు, బుక్కులు చదవరు. కెన్ యూ బి మోర్ ప్రిసైజ్? సొంత బ్రెయిన్ ఉండదు. ఏది? సో ఇట్స్ సో యువర్ పాయింట్ ఇస్ ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ సంబడి ఎల్స్ టెల్లింగ్ దెం, బట్ ఇట్స్ స్టిల్ బేస్డ్ ఆన్ టెక్స్ట్స్. ఆ ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేస్తాడు, ఆ తర్వాత అది రాసుకోవడమో లేకపోతే కంటిన్యూ చేయడమో చేస్తారు. చెప్పండి. సో ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ టెక్స్ట్స్. ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ టెక్స్ట్. ఎవ్రీ సింగిల్ డిస్క్రిమినేషన్ ఇస్ బేస్డ్ ఆన్ టెక్స్ట్, స్క్రిప్చురల్ టెక్స్ట్. ఇట్స్ అదైతే మీకు ఐడియా లేదు, ఇట్ హాస్ బిన్ డిస్క్రిమినేటివ్ సిన్స్. నో ఐడియా. ఎస్ నో క్వశ్చన్స్ పెట్టిన చోట ఇలా డిస్క్రిప్టివ్ క్వశ్చన్ అడిగితే ఎలాగండి? ఎస్ నో క్వశ్చన్స్ అన్నారు కదా, కాదా? ఓకే, ఒక పని చేద్దాం. సనాతన్ కాదు కానీ మీ హిందూయిజం హ్యాస్ బిన్ డిస్క్రిమినేటివ్ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ అని రాయండి. ఇన్సెప్షన్ మీరే డిఫైన్ చేయాలి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద వర్డ్ హిందూ, సో ఎందుకు మళ్ళా దాని నేను డిఫెండ్ చేయడం? బట్ యు హావ్ నో కామెంట్ ఆన్ దిస్ రైట్? స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ అండి. ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ఇట్ ఇట్ ఇస్ డిస్క్రిమినేటివ్. ఆల్ రిలీజన్స్ ఆర్ డిస్క్రిమినేటివ్. మీరు సనాతన్ ఒక్కటే పెట్టుకుని ఏదో చేస్తున్నారు కానీ ఆల్ రిలీజన్స్ ఆర్ డిస్క్రిమినేటివ్ ఫ్రమ్ ఇట్స్ బిగినింగ్, ఫ్రమ్ దేర్ స్టార్ట్. ఏం ఎవరు కొంతమంది యూస్ఫుల్ అంటున్నారు కానీ నాకైతే కనిపించట్లేదు. ఒక్క నిమిషం, మీ ఎగ్జాక్ట్ వర్డ్ ఇవ్వాలి అంటే ఐ సారీ, నా వాట్సాప్ స్క్రీన్షాట్ ఫోన్లో ఓపెన్ చేస్తున్నాం. మీ ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ ఓపెన్ చేస్తాం, భగవద్గీత ఇస్ నాట్ యూస్ఫుల్ ఫర్ ఎనీబడి. డూ యూ విల్ యూ అగ్రీ దట్ ఆర్ షుడ్ ఐ ఓపెన్ ది స్టేట్మెంట్? యా, దట్స్ అన్ ఒపీనియన్ మాస్టర్. ఫర్ మీ భగవద్గీత ఇస్ నాట్ యూస్ఫుల్ ఇన్ దిస్ జనరేషన్. వెల్ బేసికలీ యూ హావ్ దట్స్ నాట్ వాట్ హ్యాస్ సెడ్ ప్రీవియస్లీ. రాయండి రాయండి, ఎస్ అని రాయండి, ఎస్ అని రాయండి మాస్టర్, ఎస్ అని రాయండి అక్కడ, ఎస్ అని రాయండి. ఐ థింక్ యూఆర్ ట్రయింగ్ యువర్ టాక్టిక్స్ వాడుతున్నారు కానీ ఎస్ అని రాయండి అక్కడ. నెక్స్ట్, బిలీఫ్ ఇన్ సూపర్స్టిషన్, స్టూపిడ్. దిస్ ఎస్ ఇస్ ఓన్లీ బికాజ్ యు హావ్ సెడ్ ఇట్, యు హావ్ వెరీ క్లియర్లీ సెడ్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. యా యా యా, దట్స్ యువర్. ఐ డోంట్ హావ్ ఎనీ సూపర్స్టిషన్స్ అండి. నో వరీస్, ఐ డోంట్ హావ్ ఎనీ సూపర్స్టిషన్స్. నో అని రాయండి. This is a, someone who doesn't have a proper foundation should not teach others. We think this is not, this is, this should not, not true, not true. ఇప్పుడు మీకు ఫిజిక్స్ గురించి మొత్తం తెలిస్తే తప్ప మీరు ఎవరికి చెప్పకూడదా? ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్కి ఫిజిక్స్ చెప్పాలి అంటే మీకు ఏంటి ఫిజిక్స్లో ఉన్న మొత్తం ఎండ్ టు ఎండ్ తెలిస్తీరాలా? ఫిఫ్త్ క్లాస్లో ఉన్న ఫౌండేషన్ ఉంటుంది అది. సో కాబట్టి ఎవరికి ఎంతవరకు వస్తే అంతవరకు వాళ్ళు చెప్పుకునే అర్హత ఉంది కదండి. బట్ యూ షుడ్ హ్యావ్ ఫౌండేషన్ ఫర్ దట్ సంథింగ్ సంథింగ్ అట్లీస్ట్. సమ్మన్ హూ డజన్, మీరు ఏందేదో రాసుకుంటా నాకైతే అర్థం కావట్లేదు. ఆ క్వశ్చన్ ఎస్ అండ్ ఎస్ నో ఆన్సర్ కాదు అది. ఓకే, బట్ ఓకే, సో ప్రాపర్ ఫౌండేషన్ లేకుండా కూడా యూ కెన్ టీచ్ అదర్స్, ఇస్ దట్ యువర్ పాయింట్? ప్రాపర్ ఫౌండేషన్ అంటే ఏం గురించి మాట్లాడుతున్నారు సార్? అబౌట్ ఎనీథింగ్ ఇన్ జనరల్, ఒక టాపిక్ గురించి చెప్పాలి, అదే ఏదో ఒకటి దాని గురించి చెప్పాలి అంటే దాని గురించి మీకు బేసిక్ ఐడియా ఉందా లేదా? దట్స్ ఫౌండేషన్. ప్రాపర్ ఫౌండేషన్ ఈజ్ సబ్జెక్టివ్ ఇన్ నేచర్. ఓకే, ప్రాపర్ ఫౌండేషన్ మీరు ఒక రకంగా డిఫైన్ చేస్తారు, పక్కన వాళ్ళు ఇంకో రకంగా డిఫైన్ చేస్తారు, ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక క్యాండిడేట్కి ఇది ఎవల్యూషన్ అంటే ఏమాత్రం తెలియదు, కాకపోతే వాట్సాప్లో చదువుకున్నవి చూసుకొచ్చి అరే ఎవల్యూషన్ అంటే కోతి నుంచి మనిషి పుట్టాడట కదరా అన్నాడు అనుకోండి, వాడికి కావాల్సిన ఫౌండేషన్ వాడికి దొరికేసింది. సిగ్నిఫికెంట్ ఇష్యూ. ఎస్ రాసుకోండి. ఎస్ రాసుకోండి. అంటే వాట్ డు యు కన్సిడర్ సిగ్నిఫికెంట్? వాట్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ బీయింగ్ డిస్క్రిమినేటెడ్ యు కన్సిడర్ సిగ్నిఫికెంట్? నేను ఏమన్నా ఇది పెట్టుకున్నానా, స్టాటిస్టిక్స్ పెట్టుకున్నానా, నాకు తెలియదు కదా. సో వితౌట్ స్టాటిస్టిక్స్ ఇట్స్ అ సిగ్నిఫికెంట్ ఇష్యూ. 20 crore of the Indians, ఎనీవే 20 crore of the Indians అనే వాళ్ళు
డిస్క్రిమినేటరీ బత్తాయిస్తున్నట్టు ఆబ్వియస్లీ విచ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ పర్సంటేజ్ ఐ థింక్ కదా సిగ్నిఫికెంట్ అనుకుంటా 40 క్రోర్స్ సిగ్నిఫికెంట్ కదా బట్ దిస్ 20 క్రోర్స్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఓకే యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఫైన్ 50% ఆఫ్ బికాస్ యు ఆర్ సీన్ ద 20 క్రోర్ అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఇట్లా ఇది స్టాటిస్టిక్స్ పట్టుకునే మాట్లాడుతున్నారు కదా సూపర్ నెక్స్ట్ కానివ్వండి సార్ నెక్స్ట్ నిమిషం దట్ ఇస్ ద ఎగ్జాక్ట్ రీజన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఫర్ స్టాటిస్టిక్స్ డూ హ్యావ్ ఎనీ స్టాటిస్టిక్స్ ఆఫ్ దిస్ సిగ్నిఫికెంట్ ఇష్యూస్ అని ఐ కాన్ మీన్ ఒపీనియన్ చెప్పి రీజన్ ఇస్ వర్స్ దెన్ ఫ్రీ సొసైటీ దట్స్ అ జనరలైజ్డ్ క్వశ్చన్ డూ యు థింక్ సో ఐ డోంట్ ఈవెన్ నో వాట్ యు మీన్ సారీ ఎస్ సార్ నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నారు ప్రిజన్ ఇస్ వర్స్ దెన్ ఫ్రీ సొసైటీ అంటే అర్థం ఏంటి వాట్ ఇస్ ప్రిజన్ వాట్ ఇస్ ఫ్రీ సొసైటీ హౌ ఆర్ యు డిఫైనింగ్ ఒక ప్రిజన్ లో ఉన్న మనిషి ఒక ఫ్రీ సొసైటీ లో ఉన్న మనిషి కన్నా వర్స్ అంటే వర్స్ సిచువేషన్ లో ఉన్నాడా అనే క్వశ్చన్ హౌ డు యు డిఫైన్ ఇట్ ప్రిజన్ లో మంచోళ్ళు కూడా ఉండొచ్చు కదా ప్రిజన్ లో ఒక్కొక్కసారి నో నో నాట్ బేస్డ్ ఆన్ హిస్ క్యారెక్టర్ ఐ యామ్ టెల్లింగ్ అంటే బయట హ్యాపీగా ఉంటాడా ప్రిజన్ లో హ్యాపీగా ఉంటాడా హా ఫ్రీ సొసైటీ లోనే హ్యాపీగా ఉంటాడు సారీ ఫ్రీ సొసైటీలో హ్యాపీగా ఉంటాడు సో ప్రిజన్ ఇస్ వర్స్ దెన్ ఫ్రీ సొసైటీ అంటే ద ఆన్సర్ ఇస్ ఎస్ కదా ఓకే బేసికల్లీ మీ ఫౌండేషనల్ ఐడియా సివియన్ అది నాకు కావాల్సి కెన్ యూ ప్రూవ్ టైమ్ డు యూ నో వాట్ ఇస్ ప్రూవింగ్ యా బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ కదా సో యూ డోంట్ బిలీవ్ ఇన్ సోల్ ఆర్ ఆత్మ బికాస్ ఇట్ డస్ యూ హ్యావ్ నో ఎవిడెన్స్ ఫర్ ఇట్ సో ఓకే కెన్ యూ ప్రూవ్ టైమ్ డూ యూ బిలీవ్ టైమ్ ఎగ్జిస్ట్స్ దాట్స్ అ బెటర్ క్వశ్చన్ ప్రూఫ్ అంటే ఏంటండి డు యు నో వాట్ ప్రూఫ్ ఇస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అండర్స్టాండ్ ప్రూఫ్ బట్ ప్రూఫ్ ఇస్ ఓన్లీ ప్రూఫ్ ఓన్లీ ఎగ్జిస్ట్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ లాజిక్ యా బట్ ఇంకెక్కడ ప్రూఫ్ అనే వర్డ్ పనిచేయదు మనకి కామన్ గా ఇంగ్లీష్ లో మాట్లాడేసుకుంటాం ప్రూఫ్ అని మాట్లాడేసుకుంటాం కానీ ప్రూఫ్ అనే మాటకి ఓన్లీ మీనింగ్ వచ్చి మ్యాథమెటిక్స్ లోని లాజిక్ లోనే ఉంటాయి అంతే సైన్స్ అండ్ ఎవిడెన్స్ ఇస్ ఎ మస్ట్ అన్నారు కదా అందుకోసం అడిగాను ఎవిడెన్స్ కావాలని ఎవిడెన్స్ చెప్పండి So do you believe time exists? Believe kadandi. If I say I don't believe, what does it mean? Do you even understand what is the question? If I say I don't believe in time, what does that mean? Okka nimisham adi endandi. Ippudu nenu I don't believe in time ani annanu ankonu for example annanu ankonde. What does that mean? Vinpinchaledu exactly. Sorry. మాస్టర్ మీకు బ్యాండ్ విడ్త్ చాలా తక్కువ ఉన్నది మీరు షేర్ చేస్తుంటే మీకు ఆడియో వెళ్ళట్లేదు ఓకే చెప్పండి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ టైమ్ అని అన్నాను అనుకోండి వాట్ డస్ ఇట్ మీన్ అదే అంటున్నా డు యు బిలీవ్ ఇట్ ఎగ్జిస్ట్ ఆర్ డు యు యూజ్ ఇట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ టైమ్ అంటే టైమ్ లేదు అన్నట్టు కదా బేసికల్లీ ఇట్స్ అ స్టూపిడ్ క్వశ్చన్ అండి ఇట్స్ అ స్టూపిడ్ క్వశ్చన్ ఇట్ ఈస్ అ స్టూపిడ్ క్వశ్చన్ Why is it a stupid question? But do you have an answer? Do you believe it exists? Time exists? Time does exist. Chapter next. Do you believe time exists? One question and a simple question. Do you believe it exists? I have asked you already. Time exists. Next. Chapter. Okay. Sorry. Thanks. I am telling you. You have to share screen share bitkunte bandwidth takku. Indukane camera screen le chaala takku vartam. Bandwidth takku. Sorry, sir. Sorry, sir. Okay. Do you have evidence for time? For the existence of time yes there is evidence and can you kindly prove it's like, called experience it's called experience okay. and you experience time by the passage of it okay but you cannot confine time to a certain quantity and you cannot prove it it is quantifiable it is measurable ye prapanchamlo unnarandi measurement of time is different from proving time that's no, different issue there is nothing called proving time ప్రూవింగ్ అన్న మాటకు విలువ లేదండి మీరు ఎన్నిసార్లు చెప్పాలి మీకు మీరు ఏంటి టెక్నికల్ డిస్కషన్ పెట్టుకున్నప్పుడు మ్యాథమెటిక్స్ లాజిక్ లో తప్ప ప్రూఫ్ అనే మాటకు విలువ లేదు ఓకే ఓకే ఎవిడెన్స్ ఫర్ టైమ్ ఇస్ ఎక్స్‌పీరియన్స్ దట్స్ ఆల్ ఎవిడెన్స్ ఆఫ్ టైమ్ ఇస్ ఎక్స్‌పీరియన్స్ యు కెనాట్ షో ఇట్ యు కెనాట్ టచ్ ఇట్ యు కెనాట్ డు ఎనీథింగ్ విత్ ఇట్ ఓ దేర్ ఆర్ టూ లార్డ్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యు కెనాట్ సీ యు కెనాట్ హియర్ యు కెనాట్ టచ్ బట్ దే ఎగ్జిస్ట్ లైక్ ద ఇంటర్నెట్ internet the waves of the internet are detectable and you just said that is data internet anedi undani na prove cheyandi oh we have to define internet right exactly the waves of the waves of the yeah so there is no wave for internet and there is no wave for internet so what is there how does it transmit to the computer internet ante enti cheppandi
దట్స్ యువర్ క్వశ్చన్. యువర్ క్వశ్చన్ యూ షుడ్ ప్రాబ్లమ్. నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, ఇంటర్నెట్ అంటే ఏంది? ఇంటర్నెట్ ఇస్ అ కనెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ బై అంతే. సో ఇట్ ఇస్ అ కాంపౌండ్ వర్డ్. ఇట్ ఇస్ అ కాంపౌండ్ బట్ ఓకే. టైం అంటే ఏందని? టైం ఇస్ ద వర్డ్ అన్డిఫైన్డ్ పాసేజ్ ఆఫ్ ఈవెంట్స్. మళ్ళీ చెప్పండి. హలో, మళ్ళీ చెప్పండి. వాట్ ఇస్ టైం? హలో, మళ్ళీ వినిపించట్లేదు మాస్టర్. వాట్ ఇస్ టైం? టైం అంటే ఏంటి అని అడుగుతున్నాను. టైం అంటే ఏంటి? అన్డిఫైన్డ్ పాసేజ్ ఆఫ్ ఈవెంట్స్ ఇస్ కాల్డ్ టైం. అన్డిఫైన్డ్ పాసేజ్? అన్డిఫైన్డ్ అని చెప్పినప్పుడు మరి ఎలా డిఫైన్ చేస్తున్నారు దాన్ని? అన్డిఫైన్డ్ అంటే ఏంటి? యూ కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఇట్. దట్స్ నాట్ యూ ఎగ్జాక్ట్లీ సెడ్. యూ కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఇట్ బట్ యూ కెనాట్ గివ్ ఎవిడెన్స్ ఫర్ ఇట్. వాట్ ఎవిడెన్స్? What evidence can you give for? So finally meer kuda ade deeniki vachinaru. Okay na? Proof is, proof of time is experiential. Next, it's only experiential. Next. Okay, proof of time is experiential. How do you know you exist by the way? This is another experience. And what is you? You ante enti? Nena, meera, enti? This has already been answered in your streams a lot of times. It has been answered in Telugu. For English, it is a construct in the, because that discussion did not go to the full extent. That this you is a construct. I is a construct in the brain. That's what you actually told in the previous video that I saw. Do you still stand by it? ఇంతకీ ఏంటి, ఏం డెఫినేషన్ ఇచ్చాను మళ్ళీ ఒకసారి చెప్పండి. కాన్స్ట్రక్ట్. ఐ ఇస్ అ కాన్స్ట్రక్ట్ ఇన్ ద బ్రెయిన్. యా యా, కాన్స్ట్రక్ట్ ఇన్ ద బ్రెయిన్, కరెక్ట్. చెప్పండి. డు యు స్టాండ్ బై ఇట్ మాస్టర్? పాయింట్కి వస్తారా? ఇంటర్వ్యూ బోరింగ్ అవుతుంది, చాలా మంది బోర్ పడుతుంది. డైరెక్ట్గా పాయింట్కి రండి, చెప్పండి. అరే ఇవన్నీ అవి కాకుండా పాయింట్కి ఎట్లా వస్తుంది చెప్పండి. నువ్వు డైరెక్ట్గా పాయింట్కి రా బ్రదర్. ఎందుకు ఇట్లా ఇవన్నీ ఇప్పటికీ ఎంత పెద్ద సోది కథ అంతా చెప్పినా బాగానే అనిపిస్తుంది. డైరెక్ట్గా పాయింట్కి వచ్చి క్వశ్చన్ ఎవ్రీథింగ్ అన్న కదా. డైరెక్ట్ ఆన్సర్ చెప్పేసి ఎంత ఫాస్ట్ ఆన్సర్ చెప్పేసి అంత ఫాస్ట్ పాయింట్కి వచ్చేస్తా. అదే ఇందాక వచ్చిన ఆయన, అదే దినేష్ అని ఆయన అదే చెప్తున్నారు. ఇట్లాంటి ఏంటంటే చిన్న చిన్న పిల్ల క్వశ్చన్లు అన్నీ అడిగే బదులు డైరెక్ట్గా పాయింట్కి వస్తే డైరెక్ట్గా మాట్లాడచ్చు కదా. మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేసి అవుడు నువ్వు ఎగ్జిస్ట్ అనే దానికి ఆన్సర్ చెప్పేసి నేను వెళ్ళిపోతుంది నెక్స్ట్ పాయింట్కి. ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను కదా. అవుడు నువ్వు ఎగ్జిస్ట్ ఐస్ కాన్సెప్ట్ ఎగ్జిస్ట్ అంటే ఏందండి? ఎగ్జిస్టెన్స్ అంటే ఏంది చెప్పండి. సారీ, ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి? ఎగ్జిస్టెన్స్ ఇస్ ఆల్సో సంథింగ్ దట్ హస్ టు బి ఎక్స్‌పీరియన్స్డ్. ఇట్ కెనాట్ బి. బట్ యు మరి మీకు ఆన్సర్ తెలుసు, ఆన్సర్ తెలిసి మళ్ళీ నన్ను అడుగుతారేందండి? చెప్పండి, నెక్స్ట్ రాయండి. దట్ ఇస్ ద ఆన్సర్ ఐ హావ్ గివెన్. బట్ ద ఆన్సర్ యు హావ్ గివెన్ ఇస్ ఐ ఇస్ ఎ కాన్స్ట్రక్ట్ ఇన్ ద బ్రెయిన్. దిస్ ఇస్ ద ఆన్సర్ దట్ యు హావ్ గివెన్ ప్రీవియస్లీ ఇన్ యువర్ ఓన్ వీడియో. డు యు స్టిల్ స్టాండ్ బై దట్? నెక్స్ట్ 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 కరెక్ట్ నెక్స్ట్ కనివండి. See, your opinion is different from my opinion, so I just wanted to confirm your opinion. Okay, correct. OP master, you are getting on my nerves and you are just wasting time for everybody. Not at all master. Agand meeka network sariga ledhu, nen cheppina mata vinapadatledhu, adi na tappu kaadu. Okay, you are getting on my nerves now. Get to the point fast. So do you stand by it? That's my only point. I said 100 times yes. Okay, fine. Sorry, I did not listen to that. So I is a construct in the brain. Has this I ever been identified or localized to any specific structure in the brain? Localized? Asal I ante endi ani meeku cheppandi phone meeku etla ardham aitundo cheppandi. Tell me, how do you understand it? Endukante I is localized brain, brain lo ekkada undi ani nannu adugutunnaru. This is what I tell everybody to people. Yeah, this is what you say. Oh yes. Ante ippudu బ్రెయిన్ అనేది ఒక 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 ఆర్గన్ కదా, అందులో ఎక్కడుంది ఐ అనేది అని అడుగుతున్నారు అంతే కదా. నేను అనేది ఎక్కడుంది అని అడుగుతున్నారు అంతేనా? ఓకే, ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ అని అనుకోండి, లెఫ్ట్ సైడ్లో ఎక్కడ అని అడుగుతారు అంతేనా? నాట్ ఎగ్జాక్ట్లీ యాక్చువల్లీ, బట్ దట్స్ వాట్ యుల్ డూ. నెక్స్ట్ ఇప్పుడు లెఫ్ట్ ఫ్రంట్లో ఉంది అని నేను అనుకోండి, లెఫ్ట్ ఫ్రంట్లో ఎక్కడుంది, దానికి ఒక పేరుందా అని అడుగుతారు. So you keep going to the this is called argumentum absurdity anamata. Endante you are trying to find I anedi oka molecule ko lekapothe oka cell ko oka brain cell ko idi ledu. I is an emergent property. You need the entire brain for it. Is that what you are trying to say? Okay, yeah, fine. If you need the entire brain for it,
సగం బ్రెయిన్ ఉన్న వాళ్ళు ఎట్లా పని చేస్తారు, కొంత పైసలు కట్ అయిపోయిన వాళ్ళు ఎట్లా పని చేస్తారు, ఇదే కదా. 90% ఆఫ్ ఫుట్బాల్ నాట్ జస్ట్ హాఫ్ నాట్ జస్ట్ నాట్ సో డు యు స్టిల్ థింక్ ఐ ఎగ్జిస్ట్ ఫర్ యా యా అబ్సల్యూట్లీ హీ కెన్ స్టిల్ ఫంక్షన్, అట్లీస్ట్ హ్యూమన్స్ చేసే కొన్ని ఫంక్షన్స్ చేస్తారు కదా. డు యు నో హౌ బ్రెయిన్ వర్క్స్ అండి? ఐ యామ్ ఎ డాక్టర్. డు యు నో వాట్ ద బేసిక్ ఆఫ్ ద బ్రెయిన్? ఓ యు ఆర్ ఎ డాక్టర్ బై ది వే. ఓ సూపర్. So you cut the brain, so you know exactly you know what is the basic operating system and what is the additional higher cognitive functions, you know that, right? I don't know, but where is are you a doctor localized? are you a doctor or not? Yes or no? Yes of course. Mare brain cut chestanana rauna kada. I have done dissection in my first year, not that I do surgery. Okay. Dissection is frog a rat a? No, on human brain. Ah? Okay. Yeah. Next. Yeah, you did not answer the question. You still haven't localized the construct of I in the brain. So, can you localize it? Why do you need localization? Ekkada kavali meeku? Meer cheppina word, I is a construct in the brain. This is your sentence. I'm not the one to prove it. You are the one. Brain lo ekkada kavali meeku? Sorry? Ye portion lo I anedi pettali meeku? Then you have said it, you should say the answer, you should not ask the rhetorical construct questions. in the brain annapudu daniki oka location cheppala, brain anedi already oka location kada, I is a construct inside the brain, that's it. Oh no, brain has a lot of parts by the way. Brain has okay cerebrum, brain has I know that Mr. Smartass, I know that, but ye particular manchi maatladutunte manchi maatladu. నేను కూడా అదే అంటున్నా, దిస్ ఇస్ కాల్డ్ సీ లైన్. కొత్త వర్డ్ నాకే ఒక ఆయన నేర్పించిన ఏంటంటే, బాగా మంచిగా ఉన్నట్టు నటించి ఏదో ఎక్కడికెక్కడికో తీసుకెళ్లి జనాలు ఇరిటేట్ చేయడానికి. పాయింట్కి రా బ్రదర్, ఎందుకు ఇవన్నీ సోదనిపోయి, ఎందుకు జనాలు ఆల్రెడీ బోర్ కొడుతుంది చెప్పు. నో నో, యూ కెనాట్ లోకలైజ్ ద ఐ, బట్ యూ బిలీవ్ దట్ ఐ ఇస్ అ కాన్స్ట్రక్ట్ ఇన్ ద బ్రెయిన్ రైట్, బట్ యూ కెనాట్ లోకలైజ్ ఇట్, సో దేర్ ఇస్ నో ఎవిడెన్స్ దట్ ఇట్ యాక్చువల్లీ కుడ్ బి దేర్. వాహ్ సూపర్, దిస్ ఇస్ వాట్ యు సెడ్. చెప్పు నెక్స్ట్. నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్ యు సే yes or no. నెక్స్ట్ నువ్వు కానీ అది దట్ ఈస్ యువర్ అగ్రిమెంట్ కదా, నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినావు కదా, యు కాంట్ లోకలైజ్ ఇట్ అని. ఓకే నెక్స్ట్, దట్ ఇస్ నాట్ మై అగ్రిమెంట్. ఇఫ్ యు ఓకే దెన్ సేమ్ కాన్సెప్ట్ ద దెన్ దెన్ ఐ యామ్ గోయింగ్ టు ఆస్క్ యు ఎ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ కెన్ నాట్ బి ఆన్సర్డ్ క్వశ్చన్ ఫస్ట్ అయిపోయినా, కెన్ యు లోకలైజ్ ఇట్? అంటే నువ్వు ఒక్కని అడుగుతావా బ్రదర్? నేను అడగొద్దా? ఓకే నేను అడగొద్దా? నేను క్వశ్చన్ ఆల్రెడీ డాక్టర్ అన్నారు కదా, ఇదేం వన్ వే క్వశ్చనింగ్ అని పెట్టలేదు కదా. సో ఐ యామ్ గోయింగ్ టు ఆస్క్ యు సమ్ క్వశ్చన్స్ నౌ. ఓకే, నేను లేదా నువ్వు అనే కాన్సెప్ట్ హ్యూమన్ బాడీలో ఎక్కడ ఉంటుంది? ఐ డోంట్ బిలీవ్ ఇట్ కెన్ బి లోకలైజ్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ, బట్ దట్ ఈస్ ద పాయింట్ దట్ ఐ యామ్ గోయింగ్ టు ప్రూవ్ నెక్స్ట్. ఇఫ్ యు జస్ట్ ఆన్సర్ దట్ యు కెనాట్ లోకలైజ్ ఇట్, ఓకే ఇఫ్ దట్ ఈస్ యువర్ పాయింట్, ఒక నిమిషం ఐ యామ్ గోయింగ్ టు ఆన్సర్ నెక్స్ట్ పాయింట్. ఒక నిమిషం తెలుగులో మాట్లాడుకుందాం గానీ, ఇంకొకసారి చెప్పు. ఇఫ్ యు అగ్రీ దట్ యు కెనాట్ లోకలైజ్ ఇట్, అలా తెలుగులో మాట్లాడుకుందాం అన్న ఒకసారి, తెలుగులో మాట్లాడుకుందాం ఒకసారి చెప్పండి. మీరు ఐని ఎక్కడ లోకలైజ్ చేయలేరు బ్రెయిన్ లో అంటే నెక్స్ట్ ఆన్సర్ మాట్లాడుకుందాం అండి. నేను అడిగిన నేను అనే ఒక కాన్సెప్ట్, ఎందుకంటే మీరు ఐస కాన్సెప్ట్ ఇన్ ద బ్రెయిన్ అని మీరు మాట్లాడిండు. నేను అన్న సంగతి పక్కన పెట్టేసే మాస్టర్, నువ్వు ఆల్రెడీ బ్రెయిన్ డాక్టర్ అంటున్నావు కదా, అట్లీస్ట్ బికమింగ్ బ్రెయిన్ డాక్టర్ అంటున్నావు కదా, సో మీరు చెప్పండి నాకు బాడీలో, హ్యూమన్ బాడీలో నేను అనే ఒక కాన్సెప్ట్ ఎక్కడ ఉంటుంది? Okay, I will tell the answer, but first of all, neither it can be proven in the brain, nor it can be proven outside. That's my stand on it. But you have okay. said that it is in the brain. That's but the point. నా సంగతి పక్కన పెట్టనా, నేను ఆల్రెడీ అంటున్నాను కదా, నా సంగతి పక్కన పెట్టినా, యూ కెనాట్ ప్రూవ్ ఇన్సైడ్ ద బాడీ ఆర్ అవుట్ సైడ్ ద బాడీ, ఇన్సైడ్ ద బ్రెయిన్ అవుట్ సైడ్ ద బ్రెయిన్? యా, ఇన్సైడ్ ద బాడీ ఆర్ అవుట్ సైడ్. ఓకే, బాడీలో ఉండదు, బయట ఉండదు, కాకపోతే నేను అనే కాన్సెప్ట్ ఉంటుంది, అంతేనా? యా, యూ కెన్ జస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్ జస్ట్ లైక్ యూ ఎక్స్పీరియన్స్ టైమ్. ఓకే, అయితే మనిషికి బాడీని తీసేస్తే నేను అనే కాన్సెప్ట్ అక్కడే ఉంటుందా? ఇప్పుడు ఇట్ క్యాన్ బి నీదర్ ఇట్ క్యాన్ బి ప్రూవెన్ ఇన్సైడ్ ద బాడీ ఆర్ అవుట్ సైడ్ అన్నారు కదా, సో లోపల ఉండదు, బయట ఉండదు, ఎక్కడ ఉంటుంది అని మీ ఉద్దేశం? దట్స్ ద హోల్ పాయింట్ ఐ యామ్ సేయింగ్, ఇట్ క్యాన్ బి ప్రూవెన్, బట్ దిస్ ఇస్ యువర్ స్టాండ్ కదా, ఐ ఇస్ అ కాన్స్ట్రక్ట్ ఇన్ ద బ్రెయిన్ అనేది. యెస్, చెప్పిన మాట. ఓకే, నేను అన్నది పక్కన పెట్టేసి ఇందాక నుంచి అక్కడ స్టేట్మెంట్ అక్కడ వదిలేసి, ఐఎమ్ ట్రయింగ్ టు డిసెక్ట్ యువర్ ఆర్గ్యుమెంట్ ఫస్ట్. యు ఆర్ సేయింగ్ యస్. హోల్డ్ ఆన్, దిస్ ఇస్ నాట్ అంటే వన్ వే ఇంటర్వ్యూ, ఇదేమీ వీసా ఇంటర్వ్యూ కాదు. ఓకే, దిస్ ఇస్ ద డిస్కషన్. సో యాజ్ పర్ యు, బాడీ లోపల ఉండదు, బయట ఉండదు, నేను అనే ఒక కాన్సెప్ట్. కానీ నేను అనే కాన్సెప్ట్ని డిఫైన్ చేయగలవు, మాట్లాడగలవు, ఓనర్షిప్ డిస్ప్లే చేయగలవు,
కోపాలు తాపాలు అన్ని ఎక్స్ప్లెయిన్ అవునా కదా. ఓకే లెట్స్ టాక్ అబౌట్ యు. ఓకే ఐ అన్న చోట యు అనే పెట్టినా. ఓకే నువ్వు అనే కాన్సెప్ట్ ని బాడీ లోపల ఉండదు బయట ఉండదు అని తెలిసేసినావునా? నో ఐ యామ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. ఐ కెనాట్ టాక్ అబౌట్ అదే నేను మీ సంగతి చెప్తున్నా, నేను మీ సంగతి చెప్తున్నా యష్. ఐ యామ్ టాకింగ్ అబౌట్ యు. యు కెనాట్ యు కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఆర్ యు కెనాట్ ప్రూవ్ వెదర్ కాన్సెప్ట్ ఆఫ్ యు ఎగ్జిస్ట్ ఇన్సైడ్ యువర్ ఓన్ బాడీ ఆర్ అవుట్ సైడ్ యువర్ బాడీ. యు కెనాట్ ఐ కెనాట్ ప్రూవ్ ఐ కెనాట్ గివ్ ఎనీ ఎవిడెన్స్ టు ఇట్ బట్ ఐ కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఇట్. yes. ఓకే ఇఫ్ ఐ ఇఫ్ ద బాడీ ఈస్ డిస్ట్రాయిడ్ కెన్ యూ స్టిల్ ఎక్స్పీరియన్స్ ఇట్? సారీ if your body is destroyed can you still experience you? Yeah, actually that's a good question. My experience of I anedi nen etla experience chesina through my brain, because my brain is giving me some information of the universe around me, and through that I'm experiencing something. Experiencing I myself doesn't make any sense, but me experiencing something in the universe makes sense. How did you do that? How do you do because that I sorry because of your sense organs avana? Yeah, experiencing universe is because of the sense organs. Yes. Okay. Experiencing universe. I can only experience the universe. I cannot experience itself. It will become a contradiction in terms. Kada, very good. Bound. So you can experience the world, universe, by the help yes. of sense organs, Anna. Yes. Those sense organs are useless if they don't have an interpreter called a brain, Anna. Yes. So your whole perspective of the world is situated inside your brain, or at least what brain is telling you, avana? Yes. Yeah, brain is definitely important. So without brain telling you anything, meeku migata prapanchika experience anedi lene ledu. Without the brain telling you what to think, what to feel, what to taste, what to see anedi vaati yokka feelings meeku brain cheppakapothe, there is no way you can experience anything. Your entire experience is based on your brain, avana kada? Yeah, that makes the brain a what do you say, brain a organ that helps me, but brain it does not make exactly. the brain me as you is in your position. Okay, excellent. If I take out two hands from your body, are you still you? Sorry, me personal aitana nan kangar padaddu. You can attribute it to anybody else. Okay, sure. I don't really care. Okay, fine me rendu chethulu teesesan ankonde, yes, still exists. Hands, legs, everything including the last part of the brain, it will still be me. If there one neuron of the cerebrum remains, it will still be me. Yes. Can one neuron think? I don't know the answer, but that's not my point. Can 10 neurons think? Can 10 neurons think? If you take 10 neurons of your brain and put them together in a Ringer solution, can they form a coherent thought? Possibly, yes. I don't know. I have never lived in a one neuron position. Okay. Because all the neurons can collectively think, and 90% of the neurons lost can think, and no single part of the brain can be responsible for it. I guess even a one neuron should be able to think. That is only a logical deduction. But since we don't have any evidence, then argument to Japan. You have to learn a concept called emergence. What is type it in Google right now. Type it in Google right now. Yeah, sure, but what is emergence? But you still haven't located the construct construct ippude kada answer cheppadaniki siddha padutunna. I'm just asking you, type emergence. emergence. Okay, the process of becoming visible after being conceived. Emergent thinking, sorry, emergent behavior. Something that is non-obvious side effect of bringing together a new combination of capabilities. Okay. Then extension entante I'll explain. Hold on. Oka particular neuron is technically useless on its own, but if you for have for what it is useless, for complex thought. For complex thought. Oka nimisham opik padte cheptan Yash. This is a teachable moment. Okay. So opik pattan. Okay. ఫర్ కాంప్లెక్స్ థాట్ ఇప్పుడు ఏంటంటే చిన్న ఇప్పుడు ఒక్కటంటే ఒక యాంట్ ఉందనుకో, యాంట్ సింగిల్ యాంట్ ఇట్ ఓన్లీ హ్యాస్ కపుల్ ఆఫ్ డ్యూటీస్ ఇన్ ఇట్స్ లైఫ్. ఓకే, ట్రై టు అవాయిడ్ డెత్, ట్రై టు ఫార్మ్ అ స్ట్రైట్ లైన్ ఆర్ వాట్ ఎవర్ లైన్
టు ఇట్స్ టెన్ టు ఫుడ్ అండ్ ఫైండ్ ఫుడ్. కానీ వన్స్ యూ పుట్ అ మిలియన్ యాంట్స్ టుగెదర్ దే ఫార్మ్ అ కాలనీ, దే బిల్డ్ అమేజింగ్ స్ట్రక్చర్స్ అకార్డింగ్ టు దేర్ సైజ్ వాటి లైఫ్. సేమ్ థింగ్ విత్ బీస్. ఇండివిజువల్ బీస్ బీని తీసుకొచ్చి అక్కడ పెడితే దానికి పెద్ద దానికి బ్రెయిన్ ఉండదు, దానికి పెద్ద తెలివి ఉండదు. బట్ పుట్ అ మిలియన్ ఆఫ్ దెమ్ టుగెదర్ అండ్ మేక్ అ హైవ్, దే బికమ్ అ సాలిడ్ ఇంటెలిజెంట్ క్రీచర్ ఆల్మోస్ట్ ఆన్ ఇట్స్ ఓన్. సేమ్ థింగ్ విత్ టర్మైట్స్. దిస్ ఇస్ కాల్డ్ ఎమర్జెంట్ బిహేవియర్. ఒక్క సింగిల్ సెల్లో, ఒక్క సింగిల్ న్యూరాన్ సెల్లో ఏమి పెద్ద విషయం ఏం కనపడదు. బట్ పుట్ అ బిలియన్ ఆఫ్ దెమ్ ఆర్ అ మిలియన్ ఆఫ్ దెమ్ టుగెదర్ అండ్ సంథింగ్ హ్యాపెన్స్, దట్ ఈస్ కాల్డ్ ఎమర్జెంట్ బిహేవియర్. సేమ్ థింగ్ విత్ హ్యూమన్స్. సేమ్ థింగ్ విత్ హ్యూమన్ సివిలైజేషన్స్. వన్ పర్సన్ లుక్స్ వెరీ స్టూపిడ్ ఆర్ క్యాన్ అచీవ్ వెరీ లిటిల్, బట్ పుట్ అ మిలియన్ ఆఫ్ దెమ్ టుగెదర్, వాళ్ళందరికీ ఒక టాస్క్ ఒక పర్పస్ ఇస్తే దే విల్ స్టార్ట్ అచీవింగ్ వండర్స్. దిస్ ఇస్ కాల్డ్ ఎమర్జెంట్ బిహేవియర్. Is your point that one person it doesn't matter, but it's the entire thing that matters, right? One person doesn't matter at all. Is that your thing, your point? Master, meeru em intaro emo naku ardham kaadu gaane telusukovalsindi enante ye scale lo maatladutunnamu ani. Okay, individual human's capability unda yes individual's human's capability is limited when you compare it with what they can achieve in a big group. Achievements decided by Again collective. అదే చెప్తున్నా ఇప్పుడు. వన్ ఏంటి 10 crore మంది కలిసి ఒక పెద్ద గుడి కట్టినారు అనుకోండి, దే థింక్ దట్ ఇట్ ఇస్ అన్ అమేజింగ్ అచీవ్మెంట్. ఐ మైట్ థింక్ దట్ ఇట్ ఈస్ నాట్ సో అమేజింగ్. ఐ మైట్ థింక్ దట్ ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ మనీ. బట్ దట్స్ నాట్ ద పాయింట్ హియర్. యూ స్టిల్ హావెంట్ సెడ్ దట్ ఐ ఇస్ ఎ కాన్స్ట్రక్ట్ ఇన్ ద బ్రెయిన్. యూ స్టిల్ హావెంట్ లోకలైజ్డ్ బై ద వే. మాస్టర్ ఇప్పటికి నేను చెప్పింది ఇట్స్ అన్ ఎమర్జెంట్ బిహేవియర్, ఇట్స్ అన్ ఎమర్జెంట్ కాన్సెప్ట్. అంతేగాని ఒక సెల్లో ఉండదు, ఒక ఒక ఆర్గన్లో ఉండదు. నేను చెప్తున్నాను కదా ఇప్పటికీ మీ నుంచి ఆన్సర్ చెప్పించినాను అండ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ద ప్రాబ్లమ్ ఇన్ యువర్ ఓన్ క్వశ్చన్. మీరు మొత్తం బాడీలో అన్ని పార్ట్స్ తీసినా సరే బ్రెయిన్ ఒక్కటి ఉంటే స్టిల్ యూ కెన్ థింక్ అబౌట్ యూ. బట్ బ్రెయిన్ స్టార్ట్స్ హ్యాకింగ్ అవే పీస్ బై పీస్. అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. Yeah, how do you know it does not exist? That's my point. No, because you cannot tell me. Because you can't tell me, right? You can't tell me that it exists. Me not telling you does not mean that it does not exist, right? Ah, chepai. So my manishi pranam ekkada untadi mari. Same, what you're saying is I anedi ekkada untadi anante it is actually your discussion about pranam. Life is different, no? Life is basically scientifically defined. I'm not talking about life. I'm talking about soul. In the చెప్పినాను కదా ఇప్పటిదాకా ఏం చెప్తున్నాను, ఇట్ ఇస్ అన్ ఎమర్జెంట్ బిహేవియర్ ఆఫ్ ద బ్రెయిన్. అందులో ఎంతవరకు ఏ పర్టిక్యులర్ పీస్ వెన్ యూ కెనాట్ లోకలైజ్ ఇట్ టు అన్ ఇండివిజువల్ థింగ్. అంటే ఇప్పుడు నీకు ఒక న్యూరాన్ ఉన్నప్పుడు ఒక సమ్ పార్ట్ ఆఫ్ ఐ యు షుడ్ బి ఏబుల్ టు లోకలైజ్ బిఫోర్ సేయింగ్ హౌ డు యు నో దట్ కలెక్టివ్లీ ఇట్ ఇస్ కమింగ్. ఇట్ విల్ హౌ డు యు నో దట్ దెన్ ఇఫ్ యు హౌ డు యు నో దట్ న్యూరాన్ యు షుడ్ దట్స్ యువర్ పాయింట్ నో హౌ డు యు నో దట్ అని అడుగుతున్నాను. ఐ అనేది ఉండదని చెప్తున్నాను నేను. A brain can communicate and say that this is me. If it cannot, ippudu naa daggara oka 10 neurons, nee daggara oka 10 neurons, chuttupakkala unna vallandar daggara 10 neurons isthe oka pedda brain size capable mass okati chesi akkada pedithe, do you think that will identify itself as a person? I'm not talking about the first person. You can never talk and look into someone else's eye. You can only exactly look into your eye. So you can tell me that you exist only if you can, master. You can communicate to me whether you exist or not only by certain number of ways. Okay, I can communicate to you, but how do you know that you are? Because one neuron alone, you cannot identify an eye in one neuron. I don't think at a single neuron level. I don't think at a single neuron level. Yes, you are boring me master. No. You're terribly boring. You already answer cheppina neeku ardham kaatledu ante. What can I do? No my point is simple. You cannot localize a single neuron. You cannot ipudu a neuron ni kuda aagu. Yes, hold on. How can something which is not present, nenu oka neuron number 2342 ani cheppina anko, aa neuron ekkada undani adugutha. ఆ న్యూరాన్ తెలిసిన తర్వాత ఇదిగో ఈ న్యూరాన్ అని చెప్తుందా, ఆ న్యూరాన్ లో దానికి ఎట్లా తెలుసు నువ్వు అన్న సంగతి. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాన్స్టిట్యూయెంట్ పార్ట్స్ కదా అంటో. బాస్ దిస్ ఇస్ అ స్టూపిడ్ ఎక్సర్సైజ్, యూ నో ఇట్ ఆల్రెడీ. ఐ డోంట్ నో ఇట్, దట్స్ ద రీజన్. బికాజ్ యు నో హస్ ఎవర్ బీన్ నో 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 ఐ డోంట్ సే దట్ యు నో ఇట్ అంటే నీకు ఆన్సర్ తెలుసు అని చెప్పట్లేదు. యూ నో దట్ యు ఆర్ బీయింగ్ స్టూపిడ్ అండ్ యూ నో దట్ దిస్ ఇస్ ద స్టూపిడ్ ఎక్సర్సైజ్ అని నీకు తెలిసే కావాలని చేస్తున్నావు.
నో అబ్సల్యూట్లీ నాట్. సో లెట్ అస్ టేక్ యువర్ పొజిషన్ దట్ డైరెక్ట్ గా పాయింట్ కి రా బ్రదర్ అంటే ఇందాక నుంచి సొల్లు కబుర్లు ఏదో లీగల్ డాక్యుమెంట్ చెప్పినట్టు అది ఇది ఏందేందో చెప్తున్నా మాస్టర్, డైరెక్ట్ గా పాయింట్ కి రావచ్చు కదా. యా యా, దట్స్ ద రీజన్ దిస్ పాయింట్స్ ఆర్ మిస్డ్ ఇన్ ద ప్రీవియస్ థింగ్స్. ఇన్ ద నెక్స్ట్ 30 సెకండ్స్ బస్, ఇన్ ద నెక్స్ట్ 30 సెకండ్స్ డైరెక్ట్ గా నువ్వు అనాలనుకున్న పాయింట్ కి వస్తే తిన్నగుంటది, లేకపోతే ఐఎమ్ ఆల్రెడీ గెటింగ్ బోర్డ్, పీపుల్ ఆర్ గెటింగ్ బోర్డ్ హియర్. All right, but so you do agree that I is a construct in the blender, so that's your overall point, right? ఎప్పటిని ఇప్పటికి 10 సార్లు చెప్పి ఐ యు ఈవెన్ క్రేజీ, ఇంకొకసారి అడిగితే ఐ విల్ హావ్ టు టేక్ యు అవుట్. yes, please don't bore people. No, just answer yes or no. No, yes అని చెప్పేసి 300 people are watching, don't be stupid. yes, I told you I is a construct in the brain. Okay, fine. So there is no concept of free will because brain is based on the information which is receiving from surroundings. There is no concept of free will, right? Brain, by accident it receives information. So there is no concept of free will. Is that true? ఓ ఫ్రీ విల్ దగ్గరకు వచ్చినావా? ఫ్రీ విల్ హ్యాస్ నాట్ బీన్ డిఫెక్టెడ్. టెల్ మీ వాట్ ఇస్ ఫ్రీ విల్. ఫ్రీ విల్ ఈస్ ద ఎబిలిటీ టు డైరెక్ట్ యువర్ యాక్షన్స్, కంట్రోల్ యువర్ యాక్షన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ గోయింగ్ ఆన్ ఎ ర్యాండమ్. ఓకే, వాట్ యాక్షన్? బికాజ్ ఇఫ్ బ్రెయిన్ ఇస్ రిసీవింగ్ సమ్ ఇన్ఫర్మేషన్, లైక్ ఇఫ్ ఐ యామ్ ఆస్కింగ్ యు వాట్ ఐ కెన్ కంట్రోల్, దట్ ఇస్ వాట్ ఐ డిఫైన్ వాట్ యాక్షన్స్. yes, what actions? Any kind of actions for that matter, even talking right now. Okay. Do you know the difference between two types of actions, voluntary and involuntary? So this, you know one question and the yes, is yes, asking. I asked you a question. Yeah. Do you know difference between voluntary and nen adugutunnanu cheppu first, involuntary voluntary rendidiki difference telsa? I do know that. Okay, is your blood pumping with your own knowledge? Nee free will tho blood pump aitunda le danukade jarugutunda? It's my brain signals. I don't want to even get into concept. Okay, now you are saying you and your brain are different, two different things. Sorry, you and your brain are not the same. No, my brain is I am the soul, I am not the brain. That's what I'm my whole concept is. Where is this soul? Can you tell me where is the soul? Soul anedi ekkada untadi? That's the whole point. Just like time anedi ekkada untadi ante meeku ekkada atla answer ledhu, soul anedi dan kuda answer undadu. But you should just experience it. How can everyone experience it? How can ippudu body lekunda soul ni etla experience chestanu cheppu brother? Sorry, body anedi lekunda nenu indake neethana cheppichanu kada. See, all your experience is based on your five senses or whatever senses that you have, and the senses are useless unless there is an interpreter called a brain. Brain anedi lekapothe sense organs undi kuda waste. Right, if somebody's brain is taken out, all their sense organs are intact, but still they cannot experience anything. So your entire experience is based on the brain. Ippudemo soul can be experienced antuno? Yes, soul can be experienced antuno. Tell me, how can you experience a soul without a brain? No, brain is the principal organ for the experience of the soul antunnante. Soul is adhe nen adhe antunnam kada. Excellent, correct ga cheppinaa. Brain is the principal organ for experience ante meek మీ సెన్స్ ఆర్గన్స్ కానీ లేకపోతే మీ మైండ్లో కానీ జరిగేది ఏమైనా ఉంటే వాటన్నిటిని ఇంటర్ప్రిట్ చేయడానికి బ్రెయిన్ కావాలి. బ్రెయిన్లోనే సోల్ ఉందని ఒప్పుకుంటున్నావా అని అడుగుతున్నా. నో నో, నాట్ ఎట్ ఆల్, దట్ ఇస్ యువర్ స్టాండ్. నేను నిన్ను అడుగుతున్నాను కదా. ఎస్, టెల్ మీ వేర్ ఇస్ ద సోల్. దట్ ఇస్ ద హోల్ పాయింట్. ద సోల్ కెనాట్ బి డిస్క్రైబ్డ్. ఇట్ యు షుడ్ హావ్ రెడ్ సంథింగ్. దెన్ హౌ ఆర్ యు ఎక్స్‌పీరియన్సింగ్ ఇట్? హౌ ఆర్ యు ఎక్స్‌పీరియన్సింగ్ ఇట్? హౌ ఆర్ యు ఎక్స్‌పీరియన్సింగ్ ఇట్? యాష్, హౌ ఆర్ యు ఎక్స్‌పీరియన్సింగ్ సోల్? టైం ఎక్కడ ఉంది అంటే నువ్వు ఏం చూపెడతావు? నేను చెప్తున్నాను కదా టైం ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా. నేను ఎక్స్పీరియన్స్ ఇస్ ఇన్ ద బ్రెయిన్. నేను ఐఎమ్ ఆస్కింగ్ యూ ద సేమ్ క్వశ్చన్. సోల్ అనేది ఎక్కడ ఉంది అంటే ఎక్స్పీరియన్స్ అంటున్నావు. ఎక్స్పీరియన్స్ ఇస్ ఇన్సైడ్ ద బ్రెయిన్. ఐ హావ్ ఆల్రెడీ సెడ్ ఐదర్ ఇట్ కెన్ బి ప్రూవెన్ ఇన్ ద బాడీ ఆర్ అవుట్ సైడ్. యు కెన్ జస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్ నోవేర్. ఇట్ ఇస్ అంటే హౌ ఆర్ యు ఎక్స్పీరియన్సింగ్? యాష్, హౌ ఆర్ యు ఎక్స్పీరియన్సింగ్ ఇట్? వాట్ ఇస్ యువర్ మెకానిజం ఆఫ్ ఎక్స్పీరియన్స్? టెల్ మీ. యా, వాట్ ఇస్ ద మెకానిజం అంటే ఇప్పుడు జరుగుతున్న సరౌండింగ్స్ లో వెదర్ ఇట్ ఇస్ కరెక్ట్ ఆర్ వెదర్ ఇట్ ఇస్ రాంగ్, వెదర్ ఐఎమ్ హ్యాపీ ఆర్ వెదర్ ఐఎమ్ సాడ్, దిస్ ఇస్ వాట్ ద సోల్ ఎక్స్పీరియన్సెస్. యువర్ సాడ్ అండ్ ఎమోషన్స్, బట్ ఇట్ ద సోల్ డిసైడ్స్ ద స్టేట్స్ ఆఫ్ బీయింగ్. వేర్ ఇస్ ద సోల్ టు డిసైడ్ ఇట్? సోల్ అనేది లోపల లేదు బయట లేదు అనుకుంటే హౌ ఇస్ ఇట్ డిసైడింగ్? హౌ ఇస్ సోల్ డిసైడింగ్ ఎనీథింగ్? వాట్ ఇస్ ద మెకానిజం? The soul only, you can only perceive. That's the whole point. That's what happens. How are you perceiving, Yash? How are you perceiving it? With what? Where is the mechanism of perception? How are you perceiving soul? Okay, you are asking me the evidence for the soul. Let us put that aside for 1 minute. Now let us take your stand of the I being a construct in the brain. Then do you accept there is a free will? ఫ్రీ విల్ అంటే ఇప్పటిదాకా నువ్వు డిసైడ్ డిస్క్రైబ్ చేయలేదు కదబ్బా. వాలంటరీ యాక్షన్స్, ఇన్వాలంటరీ యాక్షన్స్ అని రెండు ఉంటాయి.
వాలంటరీ యాక్షన్స్ అంటే నీ నువ్వు బుద్ధిపూర్వకంగా నీ చేత నీ వల్ల ఆలోచించి చేసింది, దట్ ఈస్ కాల్డ్ ఫ్రీ విల్. ఇఫ్ దట్ ఈస్ ద ఫ్రీ విల్ యూఆర్ టాకింగ్ అబౌట్, ఎస్ వీ హ్యావ్ ఫ్రీ విల్. కాకపోతే దేర్ ఆర్ సో మెనీ but the whole information that comes to the brain is based on the surroundings. Then how can an individual have a free will? Because the surroundings are influencing the information. See, ide free will ni sariga define cheyakunda sagam definition tho me chesi itla untadi. Let me define it to you properly. Okay, you have a choice. Agu, the surroundings are giving you yes, if you hold on for a minute. Okay, I'll tell you. If you hold on for a minute, the surroundings are putting you in a situation to do certain things. Whether you do or not do, that is the free will part. Ante gaani aa ninnu balavantam ippudu train track meeda nunchunnao, eduruga train vastundi. Okay, if this is the situation you find yourself in, the choice you have is stay there or get away from the track. That is free will. Okay, so right. who is you, who are you in your brain? Me, is that right? The entire physical body of me is me. I'm sounding like Nityananda right now. Yeah, sure, sure. Come on. Chepu, free will, what do you think? Free will is the ability to control the thought in a brain. Okay. Ability to control the thought or ability to control action? Both of them. You can also control thoughts a lot of times. You want both of them. Excellent. Excellent. So free will has two parts of it. And out now, if you talk about actions, how many types of actions are there? See, this is not going to, even controlling thought is also an action, by the way. Correct. Then by the physical action, I'm talking about how many types of actions are there that you can do with your body? Voluntary and involuntary. Okay, what is involuntary? What is involuntary? Involuntary is which is not. Actually, it is defined by science. It is not defined anywhere else. నేను అందుకే అడుగుతున్నా, సైన్స్ నువ్వు సైంటిస్ట్ అన్నావు కదా, అట్లీస్ట్ మెడికల్ స్టూడెంట్ అన్నావు కదా, సో ఐఎమ్ ఆస్కింగ్ యూ వాట్ ఈస్ ఇన్వాలంటరీ యాక్షన్. ఇన్వాలంటరీ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ విచ్ యు డు నాట్ హావ్ ఎ లాట్ ఆఫ్ కంట్రోల్. ఓకే, సో దేర్ ఇస్ నో ఫ్రీ విల్ దేర్, రైట్? సంథింగ్ ఎల్స్ ఇస్ డూయింగ్ ద వర్క్ ఫర్ యూ. బ్లడ్ రన్నింగ్ అవుట్ ఉంది, ఇమ్యూన్ సిస్టమ్ ఉంది. నాట్ నెసెసర్లీ, బట్ ఇఫ్ బ్రీతింగ్ ఉంది, ఐ కెన్ స్టాప్ మై బ్రీతింగ్, ఇట్స్ అన్ ఇన్వాలంటరీ యాక్షన్. బట్ ఓకే, కెన్ యు స్టాప్ ఫర్ 3 మినిట్స్? That's because of it. If there is something that will supply oxygen to my blood, I can stop indefinitely also, if there is another way. Okay, so in under normal circumstances, ఊపిరి ఆపుకుంటే there will be no you. Any principle should be applied, not just under normal circumstances. Any foundational principle should be applied throughout. ఓకే, నార్మల్ సర్కమ్స్టాన్సెస్, ఇప్పుడు నేను నీకు ఊపిరి ఆపు అన్నాను అనుకో, ఊపిరి ఆపితే దెన్ ఆఫ్టర్ 3 మినిట్స్ యూ విల్ నాట్ ఎగ్జిస్ట్ అవును కదా. Not necessarily. If my blood is getting oxygen, I will exist indefinitely. I mean, as long as if there is no other way to get oxygen into your blood, there are multiple ways. Actually, you can just put my blood to a dialysis machine. I'm asking you if there is no other way, will you exist? If there is no other way, will I exist? I do not have an answer to this question, but my brain will, I am of the opinion that my brain will definitely not function. Okay, but my brain existence, I will exist or I will not exist, I don't have an answer. Do you have control on your brain? That's the whole point here. Do you believe in the concept of free will? I think I have control. I'm asking, I have a soul, you which can and which can which can allow certain thoughts, which cannot allow certain thoughts. Okay, excellent. But you are saying that brain in itself. నా సంగతి పక్కన పెట్టబ్బా, నా సంగతి పక్కన పెట్ట. ఐఎమ్ మెటీరియలిస్ట్, ఓకే? నా సంగతి ఆల్రెడీ ఇట్స్ అ వెల్ నోన్ స్టాన్స్. ఐఎమ్ ఆస్కింగ్ యూ, సోల్ విల్ కంట్రోల్ బ్రెయిన్ అంటున్నారు కదా, సోల్ అనేది బ్రెయిన్ ని ఎలా కంట్రోల్ చేస్తుంది, నాకు మెకానిజం చెప్పండి. సో మెకానిజం లేదు, మెకానిజం చెప్పరు కానీ, బట్ యు బిలీవ్ దట్ సోల్ కెన్ కంట్రోల్ యువర్ బ్రెయిన్. Let me tell you, you are also not telling I is a construct in the brain. You have not determined an inch of I, a pint of I in anywhere in the brain. It's the same position for you. It's the same position for me. You have not isolated I from anywhere in the brain. Emergent behavior and jepina. Okay, emergent behavior and jepina. How can something that is not present in an individual constituent be present in an entire constituent? That's my point. Okay. You have just unlocked a big problem. ఓకే, ఒక్క మనిషికి కంట్రీలో ఉన్న ఒక మనిషికి కంప్యూటర్ తయారు చేయడం చేత కాదు. ఓకే, ఫైన్, ప్లీజ్ కంప్లీట్ ది ఎగ్జామ్. వెయిట్ వెయిట్ వెయిట్
బట్ హ్యూమన్స్ క్యాన్ మేక్ కంప్యూటర్స్. గుడ్ పాయింట్. బట్ ఒక్క మనిషికి ఆ కంప్యూటర్ లో ఉన్న మౌస్ తయారు చేయడము, లేదంటే మౌస్ కున్న పార్ట్ పైన కింద పెట్టడము, దాని కింద బాల్ పెట్టడము, ఏదో ఒకటి వస్తుంది. బికాస్ ఇట్ ఈస్ ఏబుల్ టు క్రియేట్ సంథింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద కంప్యూటర్. కొంతమంది తనాతని సౌండ్ లో చూసి స్పిరిచువల్స్ లో చూసి బాగా ఇన్స్పైర్ అయినట్టు. బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్ యు వెరీ క్లియర్లీ. వన్ పర్సన్ క్యాన్ డూ అ మౌస్ ప్యాడ్, అది కూడా తయారు చేయొచ్చు అన్న. A mouse pad on its own is useless. Will you agree? One person can create plastic that can be used to make keyboard, but plastic on its own is pretty useless. Is it okay? Yeah. So, but who's yes, complete. Mm-hmm. One person can have enough knowledge to convert a piece of film into a LED screen, maybe. Okay, let's say. So one person can do, but LED screen on its own is pretty useless. Okay. Only when all these parts come together, okay, and made for a purpose, only then it becomes a useful item. Okay, this is called emergent behavior. Okay, I very clearly got your point, but just a minute, it will come become a computer, which is a useful thing. Okay. Master, is a mouse pad a constant? Is a mouse pad a constant of computer? Yes. Is plastic a constant of computer? Yes. Is film to LED screen or film a constant of computer? Yes. Hello. Yes, sir. Not audible. మాస్టర్ అందరికి అనిపిస్తుంది, మీకే అనిపించట్లేదు. ఎస్ అన్నారు. యా, సో యూ కెన్ ఐడెంటిఫై ద ఇండివిజువల్ థింగ్స్ విచ్ విల్ లీడ్ టు ద క్రియేషన్ ఆఫ్ ద కంప్యూటర్. దట్స్ రైట్. ఓకే, బట్ నౌ కెన్ యూ ఐడెంటిఫై ఎనీ పార్ట్ ఆఫ్ ఐ ఇన్ అ సింగిల్ థింగ్? దట్స్ మై పాయింట్. ఓకే, ఎనీవే, నౌ లెట్స్ పుట్ ద క్వశ్చన్ ఇన్ ద సెన్స్, ఇస్ మౌస్ ప్యాడ్ ఎ కంప్యూటర్? ఆఫ్ కోర్స్ నాట్, బట్ ఇట్స్ అ కాన్స్టెంట్ ఆఫ్ ద కంప్యూటర్. ఇట్స్ అ కాన్స్టెంట్ ఆఫ్ కంప్యూటర్. ఎస్ ఎస్, హోల్డ్ ఆన్. ఇస్ ప్లాస్టిక్ ఎ కంప్యూటర్? ఎస్. No. Plastic. Okay. No, is no. Keyboard a computer? No. Is hard disk a computer? No, but all of these constitute... Is LED screen a computer? No, all of these constitute a computer. Then where is computer? Then where is computer? Computer ante enti? Where is computer? So, no, you are of the opinion that each neuron consists an eye and it will form a eye, the entire eye. Is that part of eye? No. How is it? Why is it so hard to understand, Masaru? No, this computer is computer is a combined term. Yeah. After all the parts, it will assemble ayin tarvatane dani computer ani pilustaru. Yeah. Okay. Brain lo part lanni ippudu mouse pad teeseste computer inka pani chestadi. Mouse teesesina pani chestadi. Aakariki nuvvu keyboard teesesina pani chestadi. దానికి ఒక టాస్క్ ఇచ్చేది, అది కీబోర్డ్ తీసేసినా పనిచేస్తుంది. ఎల్ఈడి స్క్రీన్ లేకపోయినా పనిచేస్తుంది. ఓకే, బట్ మెయిన్ పార్ట్ లేకపోతే RAM లో సగం తీసేసినా పనిచేస్తుంది, మిగతా సగంతో స్లోగా పనిచేస్తుంది. సి మై పాయింట్ ఇస్ వెరీ సింపుల్, అండ్ దిస్ ఇస్ ది ఎగ్జాక్ట్ సేమ్ అనాలజీ. యెస్, వై ఆర్ యు నాట్ అండర్స్టాండింగ్? ఇట్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద బ్రెయిన్. యూ కెన్ టేక్ అవే మెనీ పార్ట్స్, ఈవెన్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ బ్రెయిన్ ఇఫ్ యూ టేక్ అవే, ఇట్ విల్ స్టిల్ ఫంక్షన్. అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ దట్ ఫంక్షనింగ్ విల్ స్టాప్. You as a person, me as a person exist inside the brain. That's all. It doesn't exist outside. Okay, fine. I understood your point. But... Yes. I think we have done. Chala duram achi. Ippati kuda niki ardham kaakapothe, then I can't help you, Master. If the computer is... Almost one hour maatladam. Last 1 minute maatladesandi. 60 seconds is yours. If the processor of the computer is taken out, then it does not function. Which is the processor of the eye? Brain, Master. Brain తీసేస్తే మనిషి బాడీకి ఐ అనే కాన్సెప్ట్ ఉండదు. I have shown 90% of the brain being removed and it still functions. Cerebellum is not required for the function of the brain. If the medulla oblongata is replaced by an external device, it is not required. No, 90% of the cerebrum is not required. Okay, excellent. Yes. Okay.
నాట్ రిక్వైర్డ్ అన్నారు కదా, వన్స్ యూ రిప్లేస్ 90% ఆఫ్ ద బ్రెయిన్ విత్ ఆల్ ది అదర్ థింగ్స్ రిప్లేస్ కదా, క్యాన్ దాట్ పర్సన్ ఎక్స్ప్రెస్ టు యూ అబౌట్ హిస్ థాట్స్? Can that person that, tell you who he is? Maybe not, but that does not mean he does not exist. That means that body and your brain are a single hardware. Meeru processor teesesin tarvata kuda mouse pad pan chestadi, dan vere body lo pettukunte, keyboard pan chestadi vere computer ki tagilichukunte. For the same purpose. The processor when it's removed, the computer has no use despite having all those. And okay. You can infer a computer can identify a processor. Yes. For the brain, can you identify that? That's my whole point. Master, apa brain itself is a processor. Brain lo 90% teesesna antaru. Ippudu computer process etta tayar chestaru telusa? Do you know what is the processor, dani architecture telusa meeku? No, I don't know. దాంట్లో ప్రాసెసర్లో కూడా 90% ఐటమ్స్ తీసేసి చిన్న మినీ ప్రాసెసర్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇట్ డస్ ఓన్లీ బేసిక్ పర్పసెస్. ఓకే, మీ ఫోన్లో ఉన్న ప్రాసెసర్కి కంప్యూటర్లో ఉన్న ప్రాసెసర్కి తేడా తెలుసా మీకు? మీ వాచ్లో ఇఫ్ యూ హ్యావ్ అ డిజిటల్ వాచ్, ఇట్ హ్యాస్ అ మెనీ టైనీ ప్రాసెసర్, వెరీ స్మాల్ టైనీ ప్రాసెసర్. డు యూ నో దాట్? సత్యాన్వేష్ గారు, దిస్ పాయింట్ ఇస్ సో ఇన్ దట్ కేస్ ద నో యా in that case, yes, this comparison is not valid, because even no it is valid that, you started it yeah, master. Yes, see, no, yes, I'm telling you, yes, this is the way ante meek ardham kavadaniki ani cheppinanu. బాడీలో పార్ట్లన్నీ తీసేసినా సరే బ్రెయిన్ ఒక్కటి ఉంటే బ్రెయిన్కి వేరే ఎలక్ట్రోడ్స్ దేనే చేస్తే దాని నుంచి సిగ్నల్స్ తీసుకునే అవకాశం ఉంది. ఇట్ క్యాన్ ఈవెన్ కమ్యూనికేట్ టు పీపుల్. నౌ బ్రెయిన్లో కూడా 90% తీసేసినా సరే పనిచేస్తుంది అన్నారు. సో ఆ 10%లో ఉందా సోల్ అనేది? That's what I did not say. But you said that 10%, then you, an then eye. You, you see, the processor example, if 99% of the processor is removed, if one small brain electrode people is there, you still understand brain, how the electrode functions. Brain dead people. And brain that's dead, the reason it will work. Yes, but in the case yes, of brain, even if 99% yes, removed, you have not extracted an inch of eye from that neuron. That's my point. Yes. I just removed the screen because I didn't talk to you about it. Your broadcast, your bandwidth is very good. Okay, I don't know why you're not able to listen to me when I say hold on. Okay. ఇప్పటికి ఎంత క్లియర్ గా చెప్పినా సరే మీకు అర్థం కానట్టుంది. 10% ఆఫ్ ద బ్రెయిన్ ఉంటే మనిషి పనిచేస్తాడు. మనిషి పనిచేయడం అంటే మనిషి మనతో మాట్లాడతాడా? ఈక్వల్ టు బ్రెయిన్ డెడ్ కదా పర్సన్? ఇఫ్ దర్ ఇస్ అ పర్సన్ హూ ఇస్ బ్రెయిన్ డెడ్, ఇస్ దాట్ పర్సన్ అలైవ్ ఆర్ నాట్? ఇస్ దాట్ పర్సన్ హ్యావింగ్ అ సోల్ ఆర్ నాట్ ఇన్ యువర్ మైండ్? I believe even non-living things have a soul. Oh, you believe non-living things also have soul, is it? Yes. ఆ ముక్క ముందే చెప్పుంటే సరిపోయి కదా, స్టార్టింగ్ లో చెప్పుంటే సోల్ అంటే ఎందుకు? ఇంత దమాక్ తక్కువ వాళ్ళతో నేను ఎట్లా మాట్లాడతా? రాయి రప్పలు కూడా సోల్ ఉందంటే ఎట్లా మాట్లాడతాను నేను? ఓకే, ఈ ముక్క ముందే చెప్పొచ్చు కదా మాస్టర్. ఇప్పుడు రాయిలో ఒక రాయిలో సోల్ ఉంటుందా? చెప్పండి. లెట్ మీ కంటిన్యూ ఫర్ అనదర్ మినిట్, ఐ నీడ్ టు షో దిస్. రాయిలో సోల్ ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? మీరు చూపించిన వేస్ట్ మీరు చెప్పండి. ఇట్స్ ఆల్రెడీ బోరింగ్ అండ్ ఐ హావ్ టు డ్రాప్ యూ బికాస్ యూ జస్ట్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ దాట్ ఎవ్రీథింగ్ హ్యాస్ సోల్ అని. రాయికి సోల్ ఉంటుందని అడిగిన, ఎస్ ఆర్ నో ఆన్సర్ చెప్పండి. ఎస్. ఎక్కడ ఉంటుంది అని అడిగిన. యూ కెన్ నాట్ ప్రొవైడ్ ఎవిడెన్స్ అని 10 సార్లు చెప్పిన మీకు ముందే. ఓకే, ఎవిడెన్స్ లేదు కానీ నమ్మేస్తారు అది. దాని డిటెక్షన్ మెకానిజం ఉందా? డిటెక్షన్ మెకానిజం బిలీఫ్ అంటే నమ్మకమే, డిటెక్షన్ మెకానిజం ఉందా లేదా చెప్పండి. ఓకే ఫైన్. ఉండండి. ఎస్ యూ టోల్డ్ యూ దాట్ ఐ అనే దానికి ఎక్స్పీరియన్స్ మాత్రమే కావాలండి. రాయికి ఎక్స్పీరియన్స్ ఉంటుందా? ఓన్లీ ఇట్ నోస్. నో వన్ ఎక్సెప్ట్ మీ కెన్ ఎక్స్పీరియన్స్ ఐ ఫర్ మై ద సోల్. ఇట్ కెన్ ఇట్ ఓన్లీ ఇట్ నోస్. ఐ డోంట్ నో. నేను ఉన్నానని మీకు ఎట్లా తెలుసు? నేను చెప్తాను కదా మీకు తెలుసు నేను ఉన్నానని. ఎస్ ఆఫ్ ద బిలీఫ్. యా, పక్కన. సో యూర్ ఆఫ్ ద బిలీఫ్, దట్స్ వాట్ యు టెల్ మీ. దిస్ ఇదంతా బిలీఫ్ బేస్డ్ అని ఒక ముక్క ముందే చెప్పుకుంటే ఈ సోదంతా తగ్గేది కదా. గంట బొక్క తెలుసా? నమ్ముతాను అన్ని రాయికి రప్పకి చీమకి అన్నిటికీ సోల్ ఉంటది అని నమ్ముతాను అని ముందే చెప్పుంటే ఒక్క దెబ్బ అయిపోయింది. ఆకాశం కూడా సోల్ ఉంటుందా? ఆకాశం ఇస్ వెరీ బిగ్ వర్డ్, బట్ రిమెంబర్ క్లౌడ్ కి సోల్ ఉంటుందా? ఎస్ క్లౌడ్ కి సోల్ ఉంటుందా? పాసిబుల్ ఎస్. ఎవ్రీ ఆటమ్ పాసిబుల్ ఎస్. ఎవ్రీ ఆటమ్ కి సోల్ ఉంటుందా? ఎస్. ఎవ్రీ ఎలక్ట్రాన్ కి సోల్ ఉంటుందా? నో సార్. ఎస్ అని అడుగుతుంది. ఎలక్ట్రాన్ కి సోల్ ఉంటుందా? ఎస్. థ్యాంక్స్ మాస్టర్. ఇదే ఈ ముక్క ముందే చెప్పండి అంటే తెలిసిపోయింది ఇంత బేవకూపులు. మీకు ఒక 30 సెకండ్స్ టైం ఇస్తున్నా, ఫినిష్ యువర్ టాక్. ఐ హావ్ టు త్రో యూ అవుట్ మాస్టర్. యు హావెంట్ ఈవెన్ ఐడెంటిఫైడ్ ఎ సింగిల్ ఇంచ్ ఆఫ్ ఐ ఇన్ ఎనీ న్యూరాన్ ఆఫ్ ద బ్రెయిన్.
and you are of the opinion that someone else is wrong. When you identify that eye, when you extract that eye from the brain, then we will talk about evidences or not. అందుకే నేను ఫ్రీ విల్ గురించి అడిగినా. నేను బ్రెయిన్ అనేది ఒక ఆర్టిఫిషియల్ స్ట్రక్చర్. వై డోంట్ వి కంటిన్యూ ఆన్ దట్ ఆన్ యువర్ అసంప్షన్? వై డోంట్ వి కంటిన్యూ ఆన్ దట్? బ్రెయిన్ ఇస్ ఎన్ ఆర్టిఫిషియల్ స్ట్రక్చర్. హలో, బ్రెయిన్ ఇస్ ఎన్ ఆర్టిఫిషియల్ స్ట్రక్చర్ అన్నారా? ఏమన్నారు? సారీ, బ్రెయిన్ ఐ ఇస్ ఎ కాన్స్ట్రక్ట్ ఇన్ ద బ్రెయిన్ కదా. దాని నుంచి మనము ముందుకు వెళ్దాము. సారీ, దాని నుంచి దాని డెరివేటివ్స్ వెళ్ళి వేస్ట్ మాస్టర్. సి, యు హావ్ జస్ట్ అవుటెడ్ యువర్ సెల్ఫ్ దాట్ యునో, మీకు రాయికి ఆఖరికి ఆటమ్ లో ఎలక్ట్రాన్ లో కూడా సోల్ ఉంటుంది అన్నారు. ఐ డోంట్ నో హౌ టు టాక్ విత్ సచ్ పీపుల్. ఓకే, బ్రెయిన్ ఎక్కడ ఉందో కూడా నాకైతే తెలియట్లేదు. ఐ హావ్ టు త్రో యూ అవుట్ మాస్టర్. ఐఎమ్ డన్ విత్ యూ. ఎలక్ట్రాన్ కి సోల్ ఉంటుంది అని చెప్పిన తర్వాత కూడా నేను పెట్టుకున్నానంటే ఇక ఐ హావ్ టు, ఐ డోంట్ నో, ఇట్లాంటి వాళ్ళు డాక్టర్లు అవుతున్నారండి. Imagine these people, these foolish people who don't even know how to think in the real world. So ippudu manushini repodan champesina sare, manushini repodan champesina sare, ఆ సోల్ చచ్చిపోలేదు కదా అనే టైప్లో అనమాట. ఇట్లా వీళ్ళ మెంటాలిటీ అట్లనే తయారైతే రేపొద్దున చచ్చిపోతే చచ్చిపోయినాడు మనిషి, మనిషి చచ్చిపోతే ఏముంది? బాయ్ యష్, ఐ హ్యావ్ టు త్రో యూ అవుట్ బికాస్ యు ఆర్ జస్ట్ పిస్సింగ్ ఆఫ్ ఎవ్రీ వన్. సారీ అండి, ఈ సన్నాసి ఈ మొక్క ముందే చెప్పుకుంటే ఒక్క మాటలో తేలిపోయేది. రాయికి ఎలక్ట్రాన్కి సోల్ ఉందని చెప్పుంటే అక్కడతో దెబ్బ అయిపోయేది అనేసరికి గంట బొక్క పెట్టాడు. ఐ విల్ మేక్ ఇట్ అప్ ఫర్ యూ.